వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మళ్ళీ మీ ముందు ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ టాపిక్ తీసుకొచ్చాను. మరి అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో విషయంలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. పానీయాలు ఉత్సాహాన్ని ఇస్తాయా? డ్రింక్స్ గివ్ ఎనర్జీ అండ్ యాక్టివ్నెస్ హౌ? సో ఈ విషయం జనరల్గా మనం కూల్ డ్రింక్స్ అని పళ్ళ రసాలని ఎక్కువగా తీసుకుంటాం ఉపవాసాలు ఉండేటప్పుడు. అవి మనకి ఎనర్జీ ఇస్తాయా లేదా? సో ఈ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. కొన్ని పానీయాలు ఉత్సాహాన్ని ఇస్తాయంటారు, నిజమేనా? పానీయాల్లో చాలా వరకు స్వల్ప మోతాదులో ఉత్తేజాన్ని కల్పించే క్షరాలు, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఉదాహరణకు కాఫీలో కెఫైన్, టీలో థియోఫియోలిన్, కేక్లో కోకైన్. ఆరోగ్యాన్ని సరిగ్గా లేని వ్యక్తికి మందులు ఎలా పనిచేస్తాయో ఈ క్షరాలు కూడా దేహంపై అలాగే పనిచేస్తాయి. ఈ రకం పానీయాలు కండరాలను, ముఖ్యంగా శ్వాసనాళాలను సంబంధించిన కండరాలను సడలించి సేద తీర్చడమే కాకుండా కేంద్ర నాడీ వ్యవస్థను కూండే కండరాలను ఉత్తేజపరుస్తాయి. మూత్రపిండాలను ఎక్కువగా పనిచేయడమే కాక మానసిక చైతన్యాన్ని ప్రేరేపిస్తాయి. కంటి చూపు వినికిడి శక్తి పెరిగేటట్లుగా కూడా అనిపిస్తుంది. సహనశక్తి ఎక్కువ అవుతుంది, అలసట తగ్గుతుంది, ఎంతో కొంత ధైర్యం సామర్థ్యం వచ్చిన భావన కలుగుతుంది, కొందరితో ఉల్లాసం కలుగుతుంది. అయితే ఈ నూతనోత్సవాన్ని తాత్కాలికమే, ఎక్కువసేపు నిలబడదు. ఉత్సాహాన్ని ఇస్తున్నాయని ఎక్కువసార్లు తాగితే భ్రమలోనే స్తబ్దత కలుగుతుంది కూడా. అంటే ఏం లేదండి, మనకి ఈ డ్రింక్స్ అనేటటువంటివి ఎనర్జీ ఇస్తాయి, కానీ లాంగ్ టర్మ్ ఎనర్జీ కాదనమాట. అప్పటికప్పుడు ఇచ్చే ఎనర్జీస్ అవి కూడా మనం ఎక్కువ కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటే కాదు. సో అలా ఫ్రూట్ జ్యూసెస్ అనేటటువంటి ఫ్రూట్లో ఉండేటటువంటి ఏవైతే విటమిన్స్ అవి ఉంటాయో, సో అవి జ్యూసెస్లో ఎగరడం వల్ల మనం బాడీలో ఉండేటటువంటి ఏ పార్ట్కి ఏ ఫ్రూట్ తాలూకా పనిచేస్తుందో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి మనకి ఆరోగ్యాన్ని బ్లడ్ సెల్స్ని అన్నిటినీ కూడా యాక్టివ్ చేస్తాయి. అదే కాకుండా కొంతమందికి టీ కాఫీ ఇలాంటివి కూడా అలవాటు ఉంటాయి. అది ఒకసారి రెండు సార్లు తాగితే అది పెద్ద ఎఫెక్ట్ చేయదు, ఇంపాక్ట్ చేయదు బాడీ మీద. అలా కాకుండా రోజు మొత్తానికి టీ ప్రతి హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ కనుక టీ అలాగా తాగుతూ ఉన్నామనుకోండి, అది మనని భ్రమలో ఉంచుతుంది. మనం ఏదో యాక్టివ్ అవుతున్నాము అనుకుంటాము, కానీ అసలైతే నిజానికి దానివల్ల ఎటువంటి యాక్టివ్నెస్ ఉండకుండా ఇంకా హెల్త్ ఇష్యూస్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏదైనా లిమిటెడ్గా తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఈ విషయాన్ని మనకు చెప్పింది డాక్టర్ శేషగిరిరావు గారు. శేషగిరిరావు గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మీరు చెప్పిన ఈ కొత్త విషయాన్ని నేను నా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఎలా అనిపించింది అనేటటువంటి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు పైన ఆల్ సింబల్ నొక్కుతేనే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. నేను మళ్ళీ మీ ముందు ఒక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్తే.